హలో గాయ్స్, గత కొంతకాలంగా ప్రో కబడ్డీలో ఒక సక్సెస్ ఫార్ములా బాగా హిట్ అవుతుందని చెప్పాలి. ఇందుకి ఆ ఫార్ములా ఏంటంటే బ్యాలెన్స్డ్ స్క్వాడ్ని తీసుకోవడం. గత కొన్ని సీజన్స్గా మీరు ఒక విషయాన్ని గమనించినట్టయితే, బ్యాలెన్స్డ్ స్క్వాడ్స్ని తీసుకున్నటువంటి టీమ్స్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తూ టాప్ పొజిషన్స్లో దూసుకుపోతూ ఉంటే, బ్యాలెన్స్డ్ స్క్వాడ్స్ లేనటువంటి సింగిల్ ప్లేయర్ ఆర్ టూ ప్లేయర్స్ డిపెండెంట్ టీమ్స్ వెనకబాటును ప్రదర్శిస్తూ టేబుల్లోనే బాటమ్ స్పాట్స్కి పరిమితం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్ బాగా థింక్ చేసి బ్యాలెన్స్డ్ స్క్వాడ్ని తీసుకోవాలి. అటు డిఫెన్స్లోను ఇటు రైడింగ్లోను దమ్మున టీమ్ని తీసుకోవాలి తెలుగు టైటన్స్. ప్రధానంగా ఒక్కో పొజిషన్ పైన ఎంతెంత బడ్జెట్ని పెట్టాలో ముందుగా ఎలొకేట్ చేసుకుని ఆ ఎలొకేషన్ ప్రకారం ముందుకు వెళ్తే బాగుంటుంది తెలుగు టైటన్స్. ఇలా చేసినట్టయితే ప్రతి పొజిషన్లోనూ మీకు క్వాలిటీ ప్లేయర్స్ లభిస్తారు, విత్ ఇన్ ద బడ్జెట్ లభిస్తారు. ప్రధానంగా లాస్ట్ ఫ్యూ సీజన్స్గా రైడింగ్ బడ్జెట్ అంతటిని కూడా మెయిన్ రైడర్ పైనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా రాహుల్ చౌదరి, ఆ తర్వాత సిద్ధార్థ్ దేశాయ్, ఆ తర్వాత పవన్ సరావత్. మెయిన్ రైడర్ పైన బిగ్ బిగ్ బడ్జెట్స్ పెట్టడం వల్ల సెకండరీ రైడర్స్ని మనం తీసుకోవడంలో కొన్ని కాంప్లికేషన్స్ ఏర్పడతాయి, క్వాలిటీ సెకండ్ రైడర్స్ మనకు లభించరు. ప్రధానంగా మెయిన్ రైడర్స్ పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సెకండరీ రైడర్స్ పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది ముందుగానే నిర్ణయించుకుని వెళ్ళాలి తెలుగు టైటన్స్. ఈ విధంగా వెళ్ళినట్టయితే మెయిన్ రైడర్ కోసం ఎంత బడ్జెట్ని వేచించాలి అనే దానిపైన ఒక క్లారిటీ ఉంటుంది. మనకి ఏ ప్లేయర్స్ మెయిన్ రైడర్ స్లాట్లో లభిస్తారు అనే దానిపైన ఆక్షన్కి ముందుగానే మనకి ఒక క్లారిటీ లభించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ సెకండరీ రైడర్స్లో మనకి క్వాలిటీ ప్లేయర్స్ లభిస్తారు, దీనివల్ల మన రైడింగ్ యూనిట్ మరింత స్ట్రెంగ్తో అవుతుంది. అండ్ ఇక డిఫెన్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఒక్కో కార్నర్ పైన 60-70 lakhs ఇన్వెస్ట్ చేయాలి తెలుగు టైటన్స్. ఈ విధంగా ఇన్వెస్ట్ చేసినట్టయితే క్వాలిటీ కార్నర్స్ మనకు లభిస్తారు. అండ్ కవర్స్ పైన 30-40 lakhs ప్రతి కవర్ పైన ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి క్వాలిటీ కవర్స్ కూడా ఆప్షన్లు లభించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. సో తద్వారా ఒక క్వాలిటీ టీమ్ని, ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ని తెలుగు టైటన్స్ రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.